అధ్యక్ష, ఈ సభ రెండు దాకే జరుగుతుంది, రెండుని దాటి ఒక నిమిషం కూడా ఇట్లా జరిపే అవకాశం మీకు లేదు. ఇటువంటి రకరకాలమైన కట్టడల మధ్య సభ జరుపుతూ ఉన్నారు కాబట్టి మేము ఇంతసేపు సహనంగా ఎదురు చూశాం. చంద్రబాబు నాయుడు గారి మనసులో మార్పు వస్తుందేమో. చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఏ మాదిరిగా అయితే ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు ప్రజలకు ఏమాత్రం చెప్పారో, ఎన్నికలకు ముందు చెప్పారో, ఇలా సర్కారుపై తిరగబడండి, వచ్చిన వెంటనే ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ఏ రకంగా అయితే ఎన్నికలకు ముందు ప్రజల ముందుకు వెళ్ళి చెప్పాడో, ఆ తర్వాత ఇవాళ మాట మారుస్తున్నారో, మళ్ళా చంద్రబాబు నాయుడు కాస్త కూస్త జ్ఞానోదయం అవుతుందేమో అని చెప్పి ఎదురు చూశాం. కానీ ఇవాళ సభను చూసిన తర్వాత ఇవాళ సభలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ ఛార్జీలు పెంచడం చాలా అద్భుతమైన పెంపుదలగా కూడా కొంతమంది మంత్రులు కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి వాక్యాలు చూస్తున్నప్పుడు ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ వ్యవస్థను, ఈ పరిపాలన సాగిస్తా ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు ఈ పరిపాలనలో ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి, ఈ పరిపాలనకు మేము మద్దతు ఇచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి వీఆర్ స్టేజింగ్ వాకౌట్. ఈ పెంచిన ఛార్జీలను వెంటనే రోల్ బ్యాక్ చేయాలి. వీఆర్ స్టేజింగ్ వాకౌట్.